వీళ్ళు చూడరండి వివలకత వెళ్ళిపోతారు వదిలిపెడతారు ఇక్కడ వీళ్ళకి తల్లి తెలు అలాగా ప్రేమం రాగాలే ఉండవు అంతేనండి జీవుల చెట్టుకు వెళ్ళిపోయి ఉంటారు వృద్ధాప్యం చాలా కష్టం నేను వృద్ధుండే మరి నాకే వస్తున్నానంటే దేవుడే ఊర్లో నడిచి వెళ్ళిపోతున్నాడంట దేవుడు ఏం చేస్తాడు ఊర్లో నడిచి వెళ్ళిపోతా ఉన్నా ఇటు తిరుగు నా వైపు చూడు నన్ను చూడు వెళ్ళిపోతా ఉంటే ఒక ఆవిడ ఏడుస్తూ ఉందంట ఏం చేస్తుందంట ఏడుస్తుందంట ఎందుకు ఏడుస్తున్నావంటే నా కొడుకు చనిపోయాడు ఏడుస్తున్నాను అందంట అంటే అప్పుడు యేసు ప్రభువు ఏం చేశారంటే అప్పుడు ఏడుపు చూసి ఏడవద్దని చెప్పాడంట ఇప్పుడు నీకు బాగోయేది ఏడుస్తావా బాధపడతావా దేవుడు నీతో చెప్తున్నాడు ఏడవద్దు అంటున్నాడు ఏమంటున్నాడు ఏమంటున్నాడు దేవుడు ఏడవద్దు అంటున్నాడు నువ్వు బాధపడతావా నీ అనారోగ్యం గురించి ఎప్పుడైనా నీ పేరేం పేరు నీ పేరేం పేరు అయితే ఏడవద్దు ఇదిగో దేవుడు బాధపడద్దు దుఃఖపడద్దు భయపడద్దు దేవుడు ఈ రోజు చెప్తున్నాడు నీతో ఏడవద్దు అని మాట్లాడుతున్నాడు మాట్లాడే దగ్గరకు వచ్చి ఇలా ముట్టాడంట ముట్టగానే చచ్చిపోయిన కూడా బ్రతికారంట చచ్చిపోయిన కూడా ఏం చేశారు బ్రతికారు ఇప్పుడు నీకున్న రోగం ఏంటో నీకు తెలియదు ఆ కష్టం కష్టం అనిపిస్తే శరీరం ఏంటో తెలియదు నీకు కదా ఆ నొప్పి ఏంటో కూడా తెలియదు ఆ స్థితిలో ఉన్నావు కానీ ప్రభు రోజు చెప్తున్నాడు ఏంటంటే నువ్వు ఏడవద్దు అని చెప్తున్నాడు దేవుడు ఏం చెప్తున్నాడు ఏడవద్దని చెప్తున్నాడు ప్రార్థన చేస్తాను సీతమ్మ చెప్పు పుట్టిన ప్రార్థన చేస్తాను అమ్మగారం తగ్గుతుంది నీ నమ్ము నీవు నమ్ము చాలు దేవుడు కార్యం చేస్తాడమ్మ తలకు ముసుగేసుకో తల్లి ఓకే మంచి తల్లి నీకు వెరీ గుడ్ సీకరించు కళ్ళు అలా కూకొని ప్రేమ గల ప్రభు యేషువ మెస్సీయ లెక్కింపలేని స్తుతులు స్తోత్రాలు తండ్రి ఇదిగో నీ కుమార్తెని జ్ఞాపకం చేసుకో కత్తుల మంగ ఏడవద్దని ఆమెతో చెప్పి వెళ్ళుచున్నాను ఆమె రోగం కూడా తెలుస్తున్న స్థితిలో లేదు కళ్ళు కూడా సరిగా పనిచేసిన స్థితిలో లేదు మతి స్థిరంగా లేదు ప్రభు మాటలు చెప్తున్న అర్థం కూడా ఆవిడ కావడం లేదు నాయన ఇదిగో తండ్రి యేషువ మెస్సీ నామములు గ్రహించే శక్తి మీకు కలుగును గాక యేషువ మెస్సీ నామములో నీ ప్రభావంతో నింపబడును గాక యేషువ మెస్సీ మానసిక వ్యాధి నుంచి విడుదల కలుగును గాక యేషువ మెస్సీ ఆరోగ్యము కలుగును గాక యేషువ మెస్సీ బలము కలుగును గాక యేషువ మెస్సీ నరములు స్వస్థ కలుగును గాక యేషువ మెస్సీ కండరములకు స్వస్థ కలుగును గాక యేషువ మెస్సీ మనసుకు స్వస్థ కలుగును గాక ఆమె జుట్లు కంచెని కాపుదల ఉండును గాక గొర్రెపిల్ల రక్తం నింపబడుగాక పై నుంచి వచ్చే శక్తితో నింపబడుగాక పరలోకపు బలముతో నింపబడుగుని చెప్పుచున్నాను ఆరోగ్యానికి శుభమని చెప్పుచున్నాను ఇంటి యజమానికి శుభమని చెప్తున్నాను ఆర్థిక విషయాలకు శుభమని చెప్తున్నాను నీకు మాత్రం దర్శించమని ప్రేమ గల ప్రభు యేషు మెస్సయ్య వీటి మీద గొర్రెపిల్ల రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను ప్రశస్తమైన రక్తాన్ని తండ్రి శక్తివంతమైన రక్తాన్ని ప్రభు నీ కుమార్తెకి పరిపూర్ణ ఆరోగ్యము దయచే యేషు మెస్సీ రక్తాన్ని విడుదల చేస్తున్నాను నువ్వు పొందిన దెబ్బల చేత గాయముల చేత సంపూర్ణమైన ఆరోగ్యం యేషు మెస్సీలో కలుగునుగాక ప్రతి విధమైన శోధ నుంచి విడుదల కలుగునుగాక కలవరి రక్తాన్ని విడుదల చేసి నీ పుండ్లన్నీ మాన్పివేసి మీకు మారు మనసు రక్షణ దయచేయమని యేషు మెస్సీ నామములు వేడుకొంచున్నాం తండ్రి ఆమేన్.
చెట్టు మొత్తం ఇలా టర్న్ అవ్వండి ఒక్కసారి. సమాధానము శాంతి కలుగును గాక. శాంతి చేయబడ్డ మైక్ వెళ్ళదు కదా మామూలు చెప్పి చెప్పి శాంతి ఇది ఒక్కడ చెప్పు వరుసలు బైబిల్ బైబిలే చెప్పండి ఇది ఇది అంటే. దేవుడు ఎలా పుట్టాడో చెప్తాను. ఎవరో చెప్తున్నారు ఇక్కడ మగోళ్ళు రావాలి సిగ్గుపడద్దు నువ్వు రామ్మ తెల్లమ్మ ఇట్రా నువ్వే చెప్తావా చూడండి. దేవుడు ఎలా పుట్టాడో చెప్తాం. యేసు ప్రభు తల్లి పేరు మరియా. దేవుడు ఎలా పుట్టాడో చెప్తాను. యేసు ప్రభు తల్లి పేరు మరియా. యేసు ప్రభు మార్నావు మరియా. ఆయన తండ్రి పేరు యోసేపు. యోసేపు యోసేపుకి ప్రధానం చేయబడింది మరియతో పెళ్లి నిశ్చయమైంది. పెళ్లి యేసుప్రభుకి యోసేపు యోసేపుకి వివాహమైన అయితే పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయ్యింది. యోసేపు నీతిమంతుడు. యోసేపు బోల్లోగు. అయితే పెళ్లి కాకుండా ఈమె గర్భవతి అయింది. దేని వలన? ఆత్మ వలన అయింది. వివాహం చేస్తే గురువు పోయిందా? కాయగినే ఆత్మగినే. యోసేపుకి విషయం అర్థం కాలేదు. యోసేపుకి విషయం అర్థమైన ఆమెని రహస్యంగా వదిలేయాలని అనుకున్నాడు. తకే ఇంటికి రమించాడు దీపులు పోయిదా అని ఆలోచించుకుంటున్నాడు. ఒక రాత్రి వేళ చితి ఎలా కూడా రాత్రి అప్పుడు దేవదూత కనిపించింది. చెప్పండి. దేవదూత కనిపించింది. తకే స్వప్న పిలుస్తుంది. ఏమనంటే దావీదు కుమారుడైన యోసేపు. దావీదు కుమారుడైన యోసేపు. దావీదు కుమారుడు యోసేపు అని పిలుస్తుంది. అని పిలుస్తుంది. మీ భాషలో చెప్పు. దావీదు కొడుకు దావీదు పోకే దగ్గలని. అయితే మరీ మంచిది. మరియా బోల్టా. మరీని వదిలిపెట్టద్దు. మరియాకి చడబడినాయ్. మరియాని పెళ్లి చేసుకో. మరియాకి వివాహ ఇవ్వాలి. కానీ ఆమె గర్భములో దేవుడు పెరుగుతున్నాడు. చిన్న గురువులు మాకు ధనం. ఆయన పేరు మెస్సయ్య. అన్న మెస్సయ్య. యశివ మెస్సయ్య. యశివ మెస్సయ్య. ఇమ్మానుయేలు. ఆమె కుమార్ని కంటది. ఆ కొడుకు దేవుని కుమారుడు. పోసి ప్రజలు పాపులు. ప్రజలు బోర్లకు పాపము నుంచి రక్షిస్తాడు. కాపాడతాడు. ఆయనకి యశ్వ అని పేరు పెడతావు.
యేసు ప్రభు గారు ఏంటంటే దైవ కుమారుడు. దేవుడి పేరు ఏం పేరు? యేషువ మెస్సయ. చెప్పండి యేషువ, చెప్పండి అందరు. యేషువ మెస్సయ, యేషువ మెస్సయ, చెప్పండి. యేషువ మెస్సయ, మెస్సయ, మెస్సయ. ఆయన పేరేంటి? యేషువ మెస్సయ. ఈయన దేవుడు. ఎక్కడ ఉంటాడు? అందరు పైకి చూడండి, పైకి చూడండి. ఆకాశంలో ఉంటాడు, పరలోకంలో దేవుడు ఉంటాడు. అయితే యేసు ప్రభు జన్మ ఇది, ఆయన అందరిలాగా పుట్టలేదు. అంటే భార్య భర్తలకు జన్మించిన వ్యక్తి కాదు, పరిశుద్ధంగా ఆత్మ వలన పుట్టాడు. దేవుని ఆత్మ వలన పుట్టాడు, దేవుని శక్తి వలన పుట్టాడు, పరిశుద్ధ ఆత్మ వలన పుట్టాడు. అర్థమవుతుందా? అంటే అందరిలాగా వివాహం అయితే పుట్టిన వాళ్ళు కాదు, పేరుకే పెళ్లి జరిగింది, కానీ వాళ్ళిద్దరికి ఎటువంటి సంబంధము లేదు. ఆయన పవిత్రుడు, పుట్టుకలో పవిత్రత ఉంది, పుట్టుకలో ఏముంది? పవిత్రత ఉంది. యేసు ప్రభు వారు ఎందుకు జన్మించారంటే మనం అందరము పాపులము. చెప్పు పొడియాల, మనం అందరము పాపులు. సబ్బు పాపులకు. పాపం అంటే ఏంటి? అబద్ధాలు పాపం, అబద్ధం పాపం, మోసం పాపం, మోసం పాపం, దొంగతనం పాపం, సురవడ పాపం, రెండు మూడు పెళ్లిళ్ళు పాపం, విడ తింట వివా పాపం, విడాకులు ఇవ్వడం పాపం, దిగులు వర పాపం, పిల్లలు కొట్టడం పాపం, పిల్లలు పిల్లలు కొట్టడం, పిల్లలు టొక్క మర్వర్ పాపం. తర్వాత మరి మనుషులు చంపడం పాపం, లోక మురవర్ పాపం. తర్వాత నిజమైన దేవుణ్ణి తెలుసుకోపోవడం పాపం. ఎందుకంటే ఈ చెట్టు ఉంది, ఇది కాయలు ఇవ్వడానికి. అది అరటి చెట్టు, అరటి కాయలు తినడానికి. అరటి కాయలు దేవుడు కాదు, కొదలి కోసు మా కదా. తర్వాత ఇంకా ఇక్కడ ఏమి చెట్లు ఏమున్నాయి చెప్పండి, మీ భాషలో చెప్పండి. ఏమేమి చెట్లు ఉన్నాయి? పరలోకమందున్న, పరలోకమందున్న మా తండ్రి, అమర్ బాబా, నీ నామము, తో నామము పరిశుద్ధ పరచబడు గాక, అంటే పవిత్ర పరచబడు గాక, పవిత్ర పరచబడు గాక, నీ రాజ్యము వచ్చుగాక, రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము, తో చిత్తము పరలోకమందు, పరలోకమందు నెరవేర్చున్నట్లు, నెరవేర్చినట్లు భూమి అందును, భూమి అందును. భూమిని ఏమంటారు? భూమి వెళ్తామండి, భూమి అంటారా? భూమి అందును నెరవేరును గాక, నెరవేరును గాక, మా అనుదిన ఆహారము, అనుదిన ఆహారము అంటే ప్రతిదిన ఆహారాన్ని ఏమంటారో చెప్పు. భోజనం, ప్రతిదినము భోజనాన్ని ఏమంటారు? భోజనము దయచేయమను, భోజనం ఇవ్వు, బాతుదే ప్రతిరోజు అన్నం ఇవ్వు, దీనికే బాతుదే మా రుణస్తులను, మా రుణస్తులను మేము ఆమె క్షమించి ఉన్న, క్షమించడం ప్రకారము, ప్రకారము మా రుణములు, మా రుణములు క్షమించము, క్షమించడం అంటే మా అప్పులు, పాపం అని అప్పు క్షమించు అని అర్థం. ఓకే. తర్వాత మనుష్యుల చూడండి, మమ్మును, మమ్మును శోధనలోకి తేక, శోధనలోకి తేక దుష్టు నుండి, దుష్టు నుండి తప్పించుము, తప్పించుము. కింద ప్రార్థన చేస్తా. లెక్కింపు లేని స్థుతులు, స్థూతులు వీధిని మీరు జీవించండి, ఆశీర్వదించండి, ఆత్మని అభివృద్ధిపరచండి, ఆరోగ్యాన్ని చీలిపరచండి, సంఘం పడ్డానికి సహాయము దాయించండి, ఆత్మ నశించిపోకుండా వీరి పశువుల్ని, వీరి పిల్లల్ని, వీరి కుటుంబాన్ని, పొలాల్ని అన్నింటినీ జీవించండి, పరలోక రాజ్యానికి వారసులుగా మీరు చేయండి, గొర్రపుల రక్తాన్ని మీరు ప్రోక్షించండి, కలవరి రక్తాన్ని ప్రోక్షించండి, ఆరోగ్యాన్ని దాయించండి, ఇలాగ మరి కుటుంబాన్ని, వారి భార్యని అందరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి, నీ కృపలో బలపరచండి, భద్రపరచండి, నీ మహాశక్తితో మీరు నింపండి, మీరందరి మీద ఆత్మ కుమ్మరింపు దయచేయి, పరిశుద్ధాత్మ నడిపింపు దయచేయి, ఇక్కడ సేవకుల్ని, ప్రవక్తల్ని, సంఘస్థల్ని మీరు లేవతీయండి, మీరు ఆత్మలు ఉజ్జీవించబడేలా చేయండి, రక్షించబడేలా చేయండి, ఈ గ్రామం మీద నీ అన్ని యొక్క దాని కృప ఉంచమని యేషువ మెస్సీ నామములు వేడుకొంచున్నాము.